ఈరోజు పిల్లలు చాలా ఇష్టంగా తినే చామదుంపల వేపుడు కూర టేస్టీగా చక్కగా చేసుకోవడం చెప్తానండి. అంతకంటే ముందుగా రచనశ్రీ క్రియేషన్స్ యూట్యూబ్ ఛానల్కి మీ అందరికీ స్వాగతం అండి. ఈ చామదుంపల వేపుడు ఏంటంటే పిల్లలకి కరకరలాడినట్టు ఉంటుంది కదా, అన్నంలో నంచుకొని తినడానికి ఇష్టంగా తింటారు, చాలా మంచిది కూడాను. తప్పకుండా ట్రై చేయండి. ముందుగా చామదుంపలు 1 కేజీ తీసుకొని ఉడికెచ్చేసేయండి, కుక్కర్లో వేసేసేయండి. వేసేసి శుభ్రంగా కడుక్కొని కుక్కర్లో వేసి కాస్త వాటర్, అది నిండి వరకు వాటర్ పెట్టేసి 2 విజిల్స్ చాలండి. 2 విజిల్స్ రాగానే ఆపేసేయండి. ఆపేసి ఇదిగోండి ఉడికిపోయాయి, వీటిని చన్నిట్లో వేసేసేయండి. వేసేస్తే ఇలాగా పై లేయర్ ఉంటుంది కదా, అది వచ్చేస్తుంది. ఇలాగా ఈ విధంగా తీసేసుకున్నాక సన్నగా చక్రాల్లా కట్ చేసుకోండి. చక్కగా పొడి పొడిగా అలాగ ఆరనివ్వండి. ఆరనిచ్చిన తర్వాత ఒక కళాయి తీసుకోండి. కళాయిలోని ఆయిల్ వేసేసేయండి. పొయ్యి వెలిగించేసి కళాయిలో ఆయిల్ వేసేసి బాగా వేడివ్వనియండి. ఆయిల్ బాగా వేడవ్వాలండి, లేదంటే అడుగు అంటుకుపోయి అంతా బాగా ఉండదు. బాగా వేడైన తర్వాత ఇదిగోండి చూసారా, వేడైంది. పొడి పొడిగా కొద్దిగా కొద్దిగా వేసుకొని వేపేసేయండి. కొంచెం ఎర్రగా అయ్యేదాకా వేపండి. చూడండి చక్కగా ఏగుతున్నాయి కదా. పిల్లలు ఇంకా ఇలాంటి వేపులు ఇష్టంగా తింటారు కాబట్టి కొద్ది కొద్దిగా పెట్టాలండి, తప్పట్లేదు. మరి డీప్ ఫ్రై అయినా తప్పదు, కాకపోతే ఒకటి ఆయిల్ని మళ్ళీ మళ్ళీ వాడకుండా వేరే వాటిలో తాంపులింపుల వరకు వేసేసి ఆ రోజుకి ఆయిల్ అలా సరిపెట్టేస్తే సరిపోద్ది. చూసారా బాగా ఎర్రగా ఏగాయి. తీసి ఒక గిన్నెలో తీసుకున్నాను, అలా మొత్తం అన్నీ వేపేశానండి. అందులోనే సాల్ట్ కారం కలిపేశాను, జల్లేయడమే. వేపిన వాటిలో జల్లేసి ఇదిగండి ఈ విధంగా జల్లేసి శుభ్రంగా కలిపేసుకోవడమే. చూసారా రెడీ అయిపోయింది, చాలా బాగుంటుందండి. పిల్లలు చాలా ఇష్టంగా తింటారు, తప్పకుండా ట్రై చేయండి. ఇంతవరకు నా ఛానల్ని ఎవరు సబ్స్క్రైబ్ చేసుకోకపోతే సబ్స్క్రైబ్ చేసుకోండి, లైక్ చేయండి, షేర్ చేయండి. థ్యాంక్స్ అండి, థ్యాంక్ యూ వెరీ మచ్.